దేవుని గణనామును స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆ కాలముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఏంటంటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించుండును అని రాయబడింది. ఈ అపొస్తల కార్యం 8వ అధ్యాయాన్ని నేను వివరిస్తున్నాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఆ కాలమందు అంటే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. అపొస్తల కార్యము గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునందంతటను బోధిగంతం వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను అని రాయబడింది. ఇక్కడ యెరూషలేములోని సంఘం దేవుడు ఆరోహణమై మరణించి తిరిగిలేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ప్రభు వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, తర్వాత దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత యెరూషలేములోను యూదయలోను సమరయలోను సమరయ దేశం అందంతటా బూదిగంతాల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు. వీళ్ళైతే అపోస్తలు మొత్తం 11 మంది కూడా యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములో సంఘం వేల వేల మంది రక్షణ పొందుతున్నారు, కానీ అదే సమయంలో సంఘానికి హింస కూడా జరుగుతుంది. ఎప్పుడైనా సరే సేవ అభివృద్ధి అయ్యేటప్పుడు హింస కూడా ఉంటుంది. సేవ అభివృద్ధి అవుతున్నప్పుడు శోధనలో బాధలు కూడా ఉంటాయి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస ఎందుకంటే దేవుడు వీరిని చెదరగొట్టాలని ఆ హింసను అలౌ చేశాడు. సంఘం మామూలుగా ప్రశాంతంగా మామూలుగా ఉన్నప్పుడేమో వర్ధిల్లలేదు, కానీ చరిత్ర చెబుతుంది ఏంటంటే సంఘానికి హింస కలిగినప్పుడు మాత్రమే సంఘం ఇంకా అభివృద్ధి పొందింది. దేవుడు సంఘం అట్లానే ఒకచోటే ఉంటే వీళ్ళని చెదరగొట్టాలని దేవుడి ఉద్దేశం యెరూషలేములోనే వీరు ఉండటం కాదు. వీరు యూదయకి వెళ్ళాలి, సమరయకి వెళ్ళాలి, మరి బూదిగంతాల వరకు వెళ్ళి దేవుని గురించిన సువార్త ఆయన రక్షణ కార్యాన్ని గురించి ప్రచురించాలని దేవుని ఉద్దేశం. అయితే సంఘం అయితే అక్కడే ఉంది, యెరూషలేములోనే ఉండి వేల వేల మంది 11 మంది అపోస్తలు ఒక సంఘంలోనే ఉన్నారు. వేల వేల మంది రక్షణ పొందుతున్నారు, కానీ అక్కడే ఉండిపోయారు. కాబట్టి సంఘానికి హింస కలగటానికి దేవుడు అలౌ చేశాడు. భక్తి అలా ఇక్కడ గొప్ప హింస కలిగినప్పుడు పై అధ్యాయంలో మనం చూస్తే స్టెఫన్ అనే భక్తుడిని వారు చంపేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఎందుకంటే ఆయన ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేక ఆయనతో వాదించి ఆయన చేతి ద్వారా అద్భుతాలు మహత్కార్యం జరుగుతున్నప్పుడు వారు ఓర్చుకోలేక రక్షణ లేని యూదులు యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులు, ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న యూదులు స్టెఫన్ని రాళ్ళు పెట్టుకుంటే చంపేశారు. అప్పుడు పౌలు ఇంకా మార్పు చెందలేదు. పౌలు అయితే ఏంటంటే వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోతున్నాడు, చెరసాలకు ఈడ్చుకుని పోయి వారిని శరసాలలో వేయించి ఇళ్లలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్న వారందరినీ హింసిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు, ఈడ్చుకుపోతున్నాడు, చంపడానికి కూడా అనుమతిస్తున్నాడు. పౌలు ఇక్కడ స్టెఫన్ను చంపుతున్నప్పుడు కూడా ఆయన అక్కడే చంపుచున్న సాక్షి ఎదుట ఆయన పాదాల దగ్గర ఆ వస్త్రాలు పెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ విధంగా సంఘానికి హింస కలిగింది. చెదరపోయిన వారందరూ ఇక్కడ 8వ అధ్యాయం అపొస్తల కార్యముల గ్రంథము, మీరు దయచేసి బైబిల్ చూడండి. మీరు చాలామంది వాక్యం వింటలేదు. మేము ఎంతో కష్టపడి వాక్యాన్ని చేస్తున్నాం, మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వదలకుండా మీ కొరకు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. అయినను మీరు వాక్యం రికార్డ్ చేసి పంపించి ఎంత కష్టం, మనకి ఏమీ లేవు రికార్డ్ చేసేవి. ఆయనను వాక్యం అలా పంపిస్తున్నప్పుడు మీరు వినకుండా సోమరులాగా మీరు ఉంటున్నారు, అది మంచిది కాదు. అది దేవుడు మిమ్మల్ని ఎక్కడుతాడు, అది మీకు మంచిది కాదు. సంగబిడ్డలారా ముఖ్యంగా వాక్యం వినండి. ఇక్కడ 4వ వచనం అపొస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి అని రాయబడింది. చెదిరిపోయారు అక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ హింస కలుగుతుంది కాబట్టి అక్కడి నుంచి చెదిరిపోయి
వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు పిలిప్పు సమరయపట్నము వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. పిలిప్పు అక్కడితో ఆగలేదు. పిలిప్పు ఏం చేశాడంటే, పిలిప్పు ఎవరు అంటే, అపొస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరణను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అని రాయబడింది. ఆ దినాల్లో శిష్యులు చాలామంది రక్షణ పొందుతున్న సమయంలో అక్కడ సణుగుడు మొదలైంది భోజనాల దగ్గర. ఏంటంటే అందుకే సంఘంలో భోజనాలు పెట్టేటప్పుడు చాలా క్రమంలోనూ ఉండాలి, పంచిపెట్టేవాడు న్యాయంగా పంచిపెట్టాలి. ఇక్కడ హెబ్రీ విధవరానికి మంచిగా చేశారంట, గ్రీకు భాష మాట్లాడే యూదులకేమో తక్కువగా చూసి చిన్నచూపు చేసేసరికి ఈ మాట అపోస్తుల వరకు వెళ్ళింది, సణుగుడు మొదలైంది. సణుగుడు మొదలవగానే సంఘంలో అపోస్తుల వరకు వెళ్తే అపోస్తులు ఏం చేశారంటే, మేము వాక్యాన్ని విడిచిపెట్టి భోజనాన్ని పంచిపెడతాం కరెక్ట్ కాదు, మీలో పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని, విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండుకున్న వారిని మా యుద్ధ కేడుగురిని సమకూర్చండి, మేము వారి మీద చేతులు ఉంచుతాం, వారు ఆ పని కొరకు వారిని కేటాయిస్తాము, మేమైతే వాక్యములను ప్రార్థనలు ఎడతెక్కుంటామని చెప్పారు. ప్రభు ఆత్మ దిగిన సమయం అది, విస్తారంగా ఆత్మ రక్షణ పొందుతున్న సమయం అది. ఆ సమయంలో వారు 7 తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు అపోస్తులు వారి మీద చేతులు ప్రార్థించి వారి మీద చేతులు ఉంచారు. వారిలో వారే ఈ స్టెఫను ఫిలిప్పు. ఈ స్టెఫను మొదట చూసినట్టే అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో స్టెఫను ఫిలిప్పు ప్రాకురు నికోనోరు తీమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్టుడును అంతేకేవాడును అగు నికోలాను అను వారిని ఏర్పరచుకొని అని రాయబడింది. ఈ 7 వీళ్ళు పరిచయం చేయటానికి నియమించబడిన, అన్నం వడ్డిస్తానికి, భోజనాలు పెట్టాకి, లేకపోతే అక్కడ పరిచర్య అంటులతో ఉంటాకి, పనులు చేయటానికి నియమించబడిన వారు వీరు. అయితే స్టెఫను కూడా ఆత్మతో నింపబడి అనేక అద్భుతాల మహత్కారం చేస్తేనే వారు ఓర్చుకునే చంపేశారు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తాడంటే, చెదిరిపోయాడు కదా, చెదిరిపోయి యెరూషలేము ఎడిపోయి సువార్త వాక్యం ప్రకటిస్తూ మొదలు ఎక్కడి వరకు వెళ్ళాడు, అప్పుడు పిలుపు సమరయపట్నం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇక్కడ పిలుపు కూడా దేవుని ఆత్మతో నింపబడి అపొస్తలుల చేతులు ఉంచారు. భక్తి గలవాడు కాబట్టి, విశ్వాసం గలవాడు కాబట్టి ఈయన వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాడు. సమరయ వరకు వెళ్ళిపోయాడు, యెరూషలేము దాటేశాడు, యూదయ దాటేశాడు, సమరయ వరకు వెళ్ళాడు. సమరయ అంటే అన్య ప్రాంతం అన్నమాట. సమరయ వరకు వెళ్ళాడు, అక్కడ యూదులు ఉండుంటారు, అక్కడ ప్రకటిస్తున్నారు. జన సమూహములు విని పిలుపు చేసిన సూచ్యక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏకమనస్తో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగెను. ఇక్కడ సమరయుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు పిలిప్పు. అక్కడ ఆయన చెప్పిన మాటల్లో వారు లక్ష్యమించారు. అంతేకాదు ఆయన సూచక్రియలు అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అక్కడ అనేకులకి పట్టిన దయాలు అపవిత్రాత్మలు కేకలు వేసి వదిలిపోయినాయి. పక్షవాయువు గలవారు కుంటివారు అనేకులు స్వస్థ పొందారు. పక్షవాయువు గలవారు ఎన్నో రోజుల మట్టి మంచాల మీద పడున్నవారు అప్పుడు స్వస్థ పొందారు. అంతేకాదు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఎందుకంటే కుంటివారు కూడా స్వస్థ పొందారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కుంటివారైన వాళ్ళు అనేకులు స్వస్థ పొందారు, చక్కగా నడుస్తున్నారు. పక్షవాయువుతో మంచం పట్టిన వారు స్వస్థ పొందారు. దయ్యముల చేత పీడించబడుచు మానసిక రోగులు కూడా స్వస్థ పొందారు. ఆ దురాత్మలన్నీ పారిపోయి కేకలు వేస్తూ ఇలా వీటి అద్భుతాలు జరుగుతున్నప్పుడు శ్రీమోన్ అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గాడిని చేర్చు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఇక్కడ గారడీవాడు చూస్తున్నాం, శ్రీమోన్ తన పేరు, ఇతడు గారడీవాడు. అంత క్రితం ఫిలిప్ ఎల్ల క్రితం ఈ గారడీవాడు ఏం చేస్తున్నాడంటే, గాడిని చేస్తూ ఆ ప్రజల ఎదుట తానేదో దేవుడినని చాలా గొప్పవాడినని చూపించుకుంటున్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టేది అని రాయబడింది. ఇక్కడ పిలిప్ ఎల్ల క్రితం ఈ గాడి సీమోను గాడీలు చేస్తున్నాడు. మనం చూస్తే ఫరో రాజు ఎదుట కూడా గాడీలు చేసేవారు ఉన్నట్టుగా, మనం గాడీలు శకునగాండ్రు ఉన్నట్లుగా చూస్తాం.
నెబుకద్నెజర్ రాజు దగ్గర కూడా బబులోన్లో శకునంగా అంటూ గారడ విద్య గల వారు ఉన్నట్టు చూస్తున్నాం. రాజుకి ఏమైనా సమస్య వస్తే వారిని పిలిచేవాళ్ళు. ఆ దినాల్లో ఈ గారడీ వాళ్ళని శకునగాండ్రని వాళ్ళు జ్ఞానులు అనుకుని వారు అన్ని జన్లు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వారు వారిని పోషించేవారు. అందుకే మరి అక్కడ రాజు కల వచ్చినప్పుడు ఫరో కల గారడీ వారిని వాళ్ళందరినీ పిలిపిస్తే ఎవరు చెప్పలేకపోయారు. యూసేపే కల భావం చెప్పినట్టుగా కల మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే నెబుకద్నెజర్ దగ్గర కూడా కళ్ళు వచ్చినప్పుడు గారడీ వారిని శకునగాండ్రే ముందు పిలుస్తారు. కానీ వారు కూడా దాన్ని చెప్పలేకపోతారు, దాని మీనింగ్ చెప్పలేకపోతారు. ఈ గారడీ వాడు కూడా ఇక్కడ ఏదో గారడీలు చేస్తూ తనే గొప్పవాడినని అందరూ అనుకునేసరికి దేవుడు మహాశి ఈడే దేవుడు అనుకుని వారు చూస్తున్నారు. అంతే కదా మన దేశంలో కూడా అనేక మంది దేశంలోంటి ప్రపంచంలో కూడా అనేకులు బాబాలు, అనేకులు పూజారులు, మంత్రగాండ్రు తామే గొప్పవాళ్ళమని అనేక కార్యాలు చేస్తూ వారు మనుషులు మోసపుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా తామే దేవుళ్ళని అంటున్నప్పుడు ప్రజలు కూడా వారి చుట్టూ వేల వేలగా వెళ్ళి వారి చుట్టూ వెళ్ళి వారే దేవుడిగా పూజిస్తున్న వారు ఉన్నారు. ఆ రీతిగానే ఆ సమరయ్య వారందరూ కూడా సీమోన్ను చాలా దేవుడు మహాశక్తి అనుకుని ఆయన మీద లక్ష్యం ఉంచారు. తన ఈ గారడివాళ్ళు కూడా ఎప్పుడు కూడా శకునగాండ్రు తమే దేవుళ్ళలాగా మాట్లాడతారు, తమే దేవుళ్ళలాగా తను చేస్తున్నట్టు మాట్లాడతారు. దేవుని బిడ్డలైతే అలా చేయరు, దేవుడు చేశాడని చెప్తారు. ఇక్కడ 8:13 అపొస్తలుల కార్యములు 8:13 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్తం పొందిరి. ఇక్కడ ఈయనైతే సువార్త ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? ఫిలిప్పు తన గురించి ప్రకటించుకోవట్లా, ఈ గారడివాడు తన గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోవట్లేదు. కానీ దేవుని రాజ్యమును గురించి, దేవుని నామమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటిస్తున్నాడు. దేవుడు చేసిన రక్షణ కార్యమును గురించి ఈయన ప్రకటిస్తూ ఉండగా వారందరూ నమ్మి విశ్వసించి స్త్రీలు పురుషులు కూడా బాప్తిసం పొందారు. ఎందుకంటే ఈయన ద్వారా అనేక అద్భుతాలు జరిగినాయి, కుంటివారు నడుస్తున్నారు, మరి అనేకులు స్వస్థత పొందుతున్నారు, మరి పక్షవాయువు గలవారు స్వస్థ పొందుతున్నారు, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పారిపోతున్నాయి. కాబట్టి ఆయన యేసు నామాన్ని బట్టి వారు విశ్వసించి వారు ఈ అద్భుతాలు వారు నమ్మి వారు బాప్తిసం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఇక్కడ సీమోను గాడలు చేస్తానంటే తను చేసే గాడలేంటో తనకు తెలుసు కాబట్టి సీమోను కూడా దీన్ని నమ్మి పిలుపు చేస్తున్న దాన్ని కళ్ళారా చూసి నమ్మి ఆయన కూడా బాప్తిసం పొందాడు. పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతం జరుగుతూ చూసి విభ్రాంతి నిందును ఈయన కూడా నాలా గాడలు చేస్తున్నాడా అనుకుని బాప్తిసం అయితే పొందాడు. కానీ తను ఈయన కూడా గాడిలు చేస్తున్నాడు ఆయన ఎడబాయకుండా ఉన్నాడు. ఫిలిప్ని వెంటే ఉండి గమనిస్తున్నాడు ఈయన ఎలా చేస్తున్నాడు అని. ఎందుకంటే తాను అలా మోసం చేస్తాడు కాబట్టి గాడీలు ఈయన కూడా మోసం చేస్తున్నాడేమో అని అనుకుని ఆయన ఎడబాయకుండా ఉండి గమనిస్తున్నాడు. ఆయన దగ్గర జరుగు ఇప్పటి వరకు ఈయన గాడి సీమను తన గాడీల చేత అందరినీ విభ్రాంతి చెందించాడు. ఇప్పుడు దేవుని సువార్త విన్నప్పుడు ఈయన విభ్రాంతి నందుతున్నాడు. గాడి సీమను తన గురించి గొప్పవాడు అనుకో అని చెప్పుకున్నాడు. మరి పిలుపు అయితే యేసుక్రీస్తు నామాన్ని గురించి, ఆయన చేసిన రక్షణ కార్యం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఇక్కడ గారడీ సీమోను తన మహిమను తను తనే మహిమగా పరచబడాలనుకుంటున్నాడు. కానీ పిలుపు అయితే యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని లోకాన్ని చూపిస్తున్నాడు. 14 సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేమును అపొస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. అక్కడ ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అంగీకరిస్తున్నప్పుడు అపొస్తలులు తమ బాధ్యతగా అక్కడి నుంచి శిష్యుల్ని పంపుతున్నారు. అక్కడికి అపొస్తలులను పంపుతున్నారు. పేతురుని యోహాను వారి యొద్దకు ఇక్కడ పంపారు శిష్యులు. ఇక్కడ యెరూషలేమును అపొస్తలులు విని వారిని బలపరచుటకు మరి ఆ సంఘం దగ్గర సమరయ్యకి పేతురుని యోహాన్ని పంపారు. వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమును బాప్తిసం మాత్రం పొంది ఉండిరి అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే మహత్కార్యములు, అద్భుతాలు, శుచిక్రియలు, స్వస్థతలు జరిగి కుంటివారు కూడా స్వస్థ పొందారు, అనేక రోగులు స్వస్థ పొందారు, సాతాను చేత పీడించబడిచిన వారందరూ విడుదల పొందారు, పక్షవాయువులు గారు స్వస్థ పొందారు, చాలామంది రక్షణ పొందారు. కానీ దేవుని ఆత్మ వారి మీదకి ఇంకా దిగలేదు. అయితే అపోస్తలు వచ్చి వారి కొరకు ప్రార్థన చేశారు.
అప్పుడు పేతురుని యోహాను వారి మీద చేతులు ఉంచగా, ఎందుకంటే వీరు దేవుని చేత అభిషేకం పొందినవారు, మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు, అపోస్తలు, వీరు దేవుని చేత పిలవబడిన దేవుని శిష్యులు, దేవుణ్ణి 3.5 సంవత్సరాలు వెంబడించిన వారు వీరు. కాబట్టి వీరు పేతురు యోహాన్లు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వీరు చేతులు ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలు చేతులు ఉంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, ఎప్పుడైతే పేతురు యోహాన్లు వెళ్ళి వారి మీద చేతులుంచారో వారు పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తలు చేతులుంచగానే ఇప్పటి వరకు నేను పిలుపుని చూస్తూ ఉన్నాడు ఈ గారడీ సీమోన్, పిలుపుని ఎడబాయకుండా ఉన్నాడు, వీళ్ళెవరో వచ్చారు అనుకుంటున్నాడు. వీళ్ళొచ్చి చేతులుంచగానే దేవునాత్మ వారి మీదకి రాగానే, పరిశుద్ధాత్మ వారి మీద దిగ్గానే ఇతనికి ఇంకా విభ్రాంతి అయిపోయిందన్నమాట. వారు ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని వారిని అడిగాను ఈయుడని అడిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇతడు మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, పిలుపుని ఎడబాయకుండా ఉన్నాడు, కానీ ఇతరులో ఉన్న ఒరిజినాలు పోలేదు. చాలామంది మారు మనసు పొంది చాలా సంవత్సరాలు అవుతాయి, కానీ వారిలో ఉన్న ఒరిజినల్ స్వభావాలు పోవు. పెద్ద పెద్ద పాపాలు వాళ్ళు మాంటారు, కానీ వ్యభిచారము, దొంగతనము, లేకపోతే మోసము, నరహత్య ఇలాంటి కొన్ని మాంటారు, కానీ ఒరిజినల్ ఉండే వారిలో ఉన్న పాపిష్ట స్వభావాలు ఇంకా పోవు, చాలామందిలో పోవు. ఎందుకంటే వారు ఇంకా క్రీస్తు కొరకు చావరు, క్రీస్తు కొరకు చావరు, దేవునితో ఎడత ఎక్కువ సంబంధం కలిగి ఉండరు, దేవుని శక్తిని వారు పొందుకోరు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ప్రార్థన ద్వారానే పొందుకోవాలి, సొంతగా పొందుకోలేము. అయితే వారు పొందుకోరు, దేవుని ఆత్మను వారు సమృద్ధిగా పొందుకోరు, దేవునికి విధేయ చూపించి విరిగిన హృదయంతో వారు ఉండరు. అందుకే సాతాను వారిలో క్రియ చేస్తూ ఉంటాడు, పూర్వ స్వభావం వారిలో వస్తూ ఉంటుంది. పూర్వ స్వభావం వారిలో రాకుండా ఉండాలంటే విరిగిన హృదయంతో దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతూ ఉండాలి. అంటే మనసు పూర్వ మనసు అంతా తీసుకునే ప్రభావానికి నీటితో దేవుడి దగ్గర మొరపెడతా ఉండాలి, ఎడతెక్క మొరపెడతా ఉండాలి. ఈజీగా అవ్వదు, వేడతెక్క మొరపెడుతూ ఉండాలి. దురాత్మ వెంటనే పట్టుకుంటాడు. ప్రార్థన చేస్తూ కూడా మౌనంగా ప్రార్థన చేస్తూ కూడా ఏదో గొప్పవాళ్ళం అనుకుంటే ఆ దయ్యం వెంటనే పట్టుకుంటుంది, దురాత్మ వెంటనే పట్టుకుంటుంది. పరిశుద్ధాత్మ కాదు కానీ దురాత్మ వారిని పట్టుకుంటుంది. కాబట్టి వారు ఏం చేయాలంటే ఎడతెక్క దేవుని సమ్ముఖంలో గడుపుతూ వాక్యములను, ప్రార్థనలను, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటూ ఉండాలి. మరి ప్రార్థనలో దేవుని దగ్గర గడిపి పూర్వ స్వభావనాలు తీసే ప్రభువా అని అడగాలి. ఇతడు తనేదో గొప్పవాడిని అనిపించుకుందామని అంత క్రితం జీవించాడు జీవితం. ఇప్పుడు రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, మరి మారు మనసు పొందాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ అపోస్తులు దేవుని దగ్గర, దేవుని చేత అధికారం పొందిన అపోస్తులు వంటి వారు ఎవరు ఉండరు అక్కడ. కానీ అపోస్తులు వస్తున్న ఆ వరాన్ని, వారికి ఉన్న ఆ వరాన్ని ఈయన డబ్బులెట్టి వారి దగ్గర కొనుక్కుని తను కూడా ఆ చేతులు చేసినప్పుడు ఆ ఆత్మను అందరూ పొందుకోవాలి. అప్పుడు అందరూ తన వైపే చూస్తారు, అందరూ తనే ఏదో గొప్పవాడు అనుకుంటారని ఆ డబ్బులు తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర పాదాల దగ్గర పెట్టి, ఆ వెండి తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటట్టు వరం ఏమని అడుగుతున్నాడు. ఆ అధికారం నాకు ఏంటి అంటున్నాడు. ఈ అధికారం వీళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చింది కాదు. వీరు దేవుని కొరకై హతసాక్షులైన వారు, వీరు దేవుని కొరకై వెల చెల్లించిన వారు, వీరు దేవుని కొరకై సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారు. చాలామంది సమృద్ధి సేవకులకు వచ్చేసరికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఉచితంగా వస్తుంది వీళ్ళకి అనుకుంటూ ఉంటారు. కానీ వారు దేవుని కొరకు ఎంత వెల చెల్లించారో, వారు దేవుని కొరకు ఎన్ని ఉపవాసాలు ఉన్నారో, తమ జీవితాలు ఎంత దేవుని కొరకు పణంగా పెట్టారో, దేవుని కొరకు ఏ విధంగా ఎన్నిసార్లు ఎంతకాలం ఒంటరిగా జీవించారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని శోధనలు అనుభవిస్తున్నారో, అనుదినం ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అది దేవుడికి తెలుసు. కాబట్టి వారిని తన నామాన్ని తగినట్లుగా హెచ్చిస్తాడు. కొంతకాలం అన్న ఆ ఇబ్బందులు ఉండే నడిపించిన తర్వాత ఆయన హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు చాలామంది లోకస్తులు అది శరీర సంబంధంగా ఆలోచించుకుని వీళ్ళు ఏదో ధనవంతులు అయిపోతున్నారు అనుకుని వారి మీద అసూయ పడుతూ ద్వేషపడుతూ, విశ్వాసులు కూడా ద్వేషపడే వాళ్ళు ఉంటారు, మరి లోకస్తులు కూడా వారి మీదే గురి కలిగి ఉంటారు. కానీ దేవుని కొలులో వీరు పనిచేస్తున్నారు. ఒక చిన్న కొలులో పనిచేసేవాడే ఉన్నతంగా ఉంటే రాజాదిరాజు ప్రభుల ప్రభు అయిన కొలువులో వీరు పనిచేస్తున్నప్పుడు దేవుడు ఆయన నామానికి తగినట్లు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే భక్తులు వర్ధిల్లుతారు. వర్ధిల్లుతున్నప్పుడు చూస్తారు, కానీ వీళ్ళు శ్రమలు పడుతున్నప్పుడు, ఉపవాసంలో ఉంటున్నప్పుడు,
వీరు సంఘం అభివృద్ధి ఒక ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, సమయం దా సమయం దేవుడు సమ్ముఖం వారు గడుపుతున్నప్పుడు లోకం చూడదు, లోకం అదంతా ఎరగదు. ఎప్పుడైతే సమృద్ధి వస్తుందో, ఎప్పుడైతే ఘనత వస్తుందో, ఎప్పుడైతే సేవకులు ఘనమైన స్థాయిలో ఉన్నారో, సేవకులు ఎప్పుడైతే దేవుడు ఆశీర్దిస్తూ మొదలుపెట్టాడో, సేవ అభివృద్ధి పరుస్తూ మొదలుపెట్టాడో, అన్ని వైపుల నుంచి ఆశీర్వచనం దేవుడు ఎప్పుడైతే వారికి ఇస్తూ మొదలుపెట్టాడో, అక్కడ నుంచి అసూయ పడేవాళ్ళు ఎక్కువైపోతారు. సంఘంలోనూ ఉంటారు అసూయ పడేవాళ్ళు, బయటలో వాళ్ళు కూడా, అన్ని జనులు కూడా దేవుడిని ఎరగిన వాళ్ళు కూడా, వారి మీద బాణాలు వేయటానికి, వారిని అరికట్టడానికి, దేవుని స్వార్థను ఆపడానికి అనేక రీతులుగా సాతానుడు వారందరిని ఉపయోగించుకుంటాడు. అది సాతాను ఉపయోగించుకుంటుందని వారికి తెలియదు. కాబట్టి వారికి వచ్చే ఆదాయం గురించి, వారికి వచ్చిన ఘనతను గురించి, వారికి వచ్చిన ధనం గురించి, వారికి వచ్చిన సంఘం గురించి ఈ మనుషులందరూ కూడా లోకపరంగా ఆలోచించుకుంటూ మాట్లాడుతుంటారు. దేవుడు వీటన్నిటికీ తీర్పు తీర్చబోతున్నాడు. తన ప్రజల్ని మాటలతో, అవమానంతో బాధపెడుతున్నప్పుడు దేవుని ప్రజలైతే అనుభవిస్తారు ఆ బాధలన్నీ. ఎందుకంటే దేవుడే అనుభవించాడు కాబట్టి, ఆయన శిష్యులుగా దేవునికి వచ్చిన బాధలే వారికి వస్తాయి కాబట్టి వారు అనుభవిస్తారు అవమానాలను, నిందలో దోషంలో అనుభవిస్తారు. కానీ దేవుడు వారందరికీ ఆ విధంగా విమర్శించిన వారందరికీ ఒక దినాన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చకుండా ఆయన ఉండడం. ఇక్కడ మనం చూస్తే ఈ వెండి ఆయన ఆ రోజున వెండి డబ్బులు కదా, వెండి ఆయన వారి పాదాల దగ్గర పెట్టి ఆ వరం నాకు ఇమ్మని అడిగాడు. నేను ఎవరి మీద చేతులు పెడతాను, వారికి ఆ పరిశుద్ధాత్మ చరిట వరం ఇమ్మని అడిగినప్పుడు అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించు కొందు వారి తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇక్కడ అంటున్నాడు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి, నువ్వు డబ్బులిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నువ్వు నశిస్తావు, నీ వెండి నీతో కూడా నశిస్తుంది. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. అసలు నీకు సంబంధమే లేదంటున్నాడు, నీకు పాలుపంపులే లేవు అంటున్నాడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. ఈ విమర్శించేవారు, ఈ అన్యాయంగా వారు బ్రతుకుతూ ఎదుటి వారిని విమర్శించేవారు, అన్యాయమైన జీవితం వారు జీవిస్తూ ఎదుటి వారిని, సేవకుల్ని విమర్శిస్తూ కఠినమైన మాటలు మాట్లాడుతూ వారిని, వారికి వచ్చే డబ్బుల గురించి, ఆదాయం గురించి, ఘనత గురించి మాట్లాడుతూ వారిని అనేవారందరికీ దేవుడు తీర్పు తీర్చి, వారి హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండదు. వారి విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుని సేవకుని విమర్శిస్తూ కఠినంగా మాట్లాడుతున్న వారికి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. వారి వెండి వారితో కూడా నశిస్తుపోద్ది. కాబట్టి ఈ నీ చెడుతనంను మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నువ్వు సరైన మారు మనసు పొందు, ఈ చెడుతనం మానుకో, ప్రభువుని బతిమారుకో, ఒకవేళ దేవుడు క్షమించవచ్చు నీ హృదయాలోచనలు అని చెప్పి, నువ్వు ఘోర దుష్టత్వంలోను, దుర్నీతి బద్ధకములో ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, నువ్వు నమ్మేవు కానీ, స్వార్థ నమ్మేవు, బాప్తిసం పొందేవు కానీ, నువ్వు ఘోర దుష్టత్వంలోనో. చాలామంది స్వార్థ నమ్ముతారు, బాప్తిసం పొందుతారు, రక్షణ పొందుతారు, కానీ ఘోర దుష్టత్వంలో ఉన్నారు. ఘోర దుష్టత్వాన్ని నుంచి విడుదల పొందట్లా. కానీ దురాత్మలు ఊరికే ఆవరిస్తాయి, దయ్యం ఊరినే ఆవరిస్తుంది, సాతానుడు ఊరికే పట్టుకుంటాడు. కొంచెం అతిశయం మనుషులు వస్తే, కొంచెం గర్వం వస్తే, కొంచెం నేను అనుకునే స్వభావం నీకు రాగానే, కొంచెం ధనాపేక్ష రాగానే, కొంచెం నీకు ఏదైనా దేవునికి ఇష్టం లేదు నీకు రాగానే సాతానుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. ఎంతోమంది భక్తి పరుల్లో కూడా సాతానుడు ఏలుబడి చేస్తాడు. సాతానుడు వెంటనే అటాక్ ఇస్తాక చూస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పడాలి, వివేకం కలిగి ఉండాలి, విరిగిలేని హృదయం ఉండాలి, భయభక్తులు ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. ఎప్పుడు దేవుడు సమ్ముఖంలో నలగొట్టుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం నలగొట్టుకుందని లోపరుచుకుంటున్నాను అంటాడు. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునై నేను నరకానికి వెళ్తానేమోనని నా శరీరం లోపరుచుకుని దాన్ని నలగొట్టుకుంటున్నానంటే ఉపవాసాలతో నలగొట్టుకుంటున్నాడు. అందుకే ఉపవాసాలు ఉండాలి, ఉపవాసాలతో శరీరం నలగొట్టుకోవాలి, ఆత్మలో వెరిగినల్ని హృదయం రావాలి, దీన మనస్సు రావాలి. క్రైస్తవుడు ఎప్పుడు దీన మనస్సును అలంకరించుకోవాలి. ఓ సాతానుడు దాడి చేస్తున్నప్పుడు వాడిని ఎదిరించే శక్తి ఉండాలంటే దీన మనసు దేవుని ఎదుట ఉండాలి, దేవుని ఎదుట దీన మనసు ఉండాలి. దేవుని చేతి కింద బలిష్టమైన హస్త కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడే దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. అలా లేకుండా గర్విష్ఠులుగా ఉంటే దేవుడు ఎప్పుడు వాడు ఒంటిగానే ఉంటాడు. గోధుమ కింద భూమిలో పడి చస్తేనే అది బహుగా ఫలిస్తుంది, అది చావపోతే అది ఒంటిగానే ఉండిపోతుంది.
అది చస్తే భూమిలో పడి చస్తేనే బహుగా ఫలిస్తుంది. విశ్వాస అయిన వాడు చావాలి, చావాలి లోకం కొరకు, చావాలి లోక వేషాల కొరకు, చావాలి లోక వేష భాషల కొరకు, చావాలి లోక ధనాపేక్ష కొరకు. ధనం కావాలి కానీ ధనాపేక్ష కొరకు చావాలి, లోక ఆడంబరాల కొరకు చావాలి, లోక డమ్మం కొరకు చావాలి, నేను అనేవాడి కొరకు చావాలి. క్రైస్తవుడు దేన మనసు వస్త్రం ధరించుకోవాలి, విధేయత గల మనసు ధరించుకోవాలి. క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగిండు అని రాయబడింది. ఆయన దేవుడయ్యుండి తను తాను తగ్గించుకుని మానవుడుగా పుట్టి, ఓ ఆయన దేన మనసు ధరించుకుని మానవుడుగా పుట్టి, మరి సిలువు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని కోడా దెబ్బలకు తను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. సిలువు మరణం పొందినంతగా తను తాను విధేయ చూపించి దేవుని ఎదుట ఆయన మెప్పు పొందినట్లుగా చూస్తున్నాం. విశ్వాసులైన మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తుని వెంబడిస్తున్న మనకు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగిండు అని రాయబడింది. క్రీస్తు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి, మనం కూడా దేన మనసు ఉండాలి, విరిగిన హృదయం ఉండాలి, తగ్గింపు స్వభావం జీవడమ్మం విడిచిపెట్టాలి. ఇతడు జీవడమ్మంతో ఉన్నాడు, ఈ సీమోను జీవడమ్మంతో ఉన్నాడు, గాడి సీమోను గాడ చేసిన సీమోను జీవడమ్మంతో ఉన్నాడు. అపోస్తుల ద్వారా వస్తున్న దీన్ని కూడా ఆయన ఆ విధంగా డబ్బులతో కొనాలనుకుంటున్నాడు. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడొచ్చినది అని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనడని చెప్పాను. అంతే ఒక మాటతో చెప్పి విశ్వాసాలు అలాగే అంటారు, చేసేయని చేస్తారు. నువ్వు చేయమ్మా ప్రార్థన, నువ్వు చేయమ్మా ప్రార్థన, మాకేం తెలియట్లేదంటారు. ఇక్కడ చూసినట్లయితే వీరు ఈయన అంటున్నాడు, మీరు చెప్పిన దానిలో ఏది నా మీద కూడా మీరే ప్రభుని వేడుకోనడని చెప్పాడు. నిజమే కదా, కొత్త విశ్వాస ఆ విధంగా వేడుకోవటం కూడా న్యాయమే. కాబట్టి విశ్వాసులైన వారు మనం ఎలా ఉంటున్నాం, ఈ గాడి సిమోన్ లాగా ఉంటున్నామా, లేక అపోస్తులు ఏ విధంగా తమను తాము తగ్గించుకుని దేవుని కొరకు ప్రయాసపడ్డారు ఆ విధంగా ఉంటున్నామా, మనం ఎలా ఉంటున్నాం మనల్ని మనం పరిశోధించుకుందాం. దేవుని వాక్యంలో మనం పరిశోధించుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థించుతాము. ప్రీతండ్రి పరిశుద్ధుడ, మీకు వందనాలు. నీ వాక్యం ప్రజలకు విత్తుచుండగా వారు వినగలచే విగ్రహించగల హృదయం, వాక్యాన్ని హత్తుకుని కొరకు నమ్మకంగా జీవించే జీవితం, నీ రాకడ కొరకు సిద్ధపడే జీవితం, వీరులలో హృదయంతో నేను సేవించే జీవితం బిడ్డలకు దయచేసి మీ నామను మహిమాగారిత ప్రభావం పొంది బిడ్డలను ఆశీర్వదించమని ఏసునామను బట్టి అడిగిబడికి వచ్చిన పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక, దేవుని కృప మీకు తోడైండును గాక, ఆమెన్.